నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త. నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో పోలీసుగా చెప్పుకుంటూ వివిధ చోరీలకు పాల్పడిన నకిలీ పోలీసును అల్లూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆటకట్టించారు. శుక్రవారం బోగోలు మండలం కడనూతల వద్ద అరెస్టు చేశారు. కావలి డీఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా వాస్తవాలు మండలం కాకరవాయి గ్రామానికి చెందిన బండి రామకృష్ణ చాలా కాలంగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఇటీవల అల్లూరుకు చెందిన కావలి అశోక్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి దైవ దర్శనానికి వెళ్లాడు. రామకృష్ణ అనే వ్యక్తి అక్కడ ఐడీ కార్డు కానిస్టేబుల్ గా చెప్పుకొని వారి పరిచయమయ్యాడు. శ్రీకాళహస్తి ఆలయంలో దైవ దర్శనానికి సహకరించారు. కొద్ది రోజుల తర్వాత అశోక్ ఫోన్ చేసి ఒక దొంగను పట్టుకునేందుకు అల్లూరు వస్తున్నానంటూ 3 రోజులు మీ ఇంట్లో ఆశ్రయం కావాలంటూ కోరాడు. పోలీసే కదా అని అశోక్ అంగీకరించి అతనికి ఆశ్రయం కల్పించాడు. గంజాయి దొంగను పట్టుకోవాలని అశోక్ కు చెందిన ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లాడు. ఎందుకు రాకపోవడంతో అనుమానం వచ్చి అల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కావలి సీఐ రాజేష్ సహకారంతో దొంగ సెల్ఫోన్ ఆధారంగా నకిలీ పోలీసును అరెస్టు చేశారు. పట్టుబడిన రామకృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో, ఏలూరు జిల్లా ముసునూరు పోలీస్ స్టేషన్ లో, దగదర్తి పోలీస్ స్టేషన్ లో వివిధ చోరీలు కేసులు నమోదయ్యాయని గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. అతని వద్ద 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. వాచవాయి మండలం కృష్ణా జిల్లా కాకరవాయి గ్రామం వస్తుంది. ఇది ఏంటంటే, ఇది నేమో ఏంటంటే, నేను ఎస్సీపీసీఐ కానిస్టేబుల్ అని చెప్పేసి పరిచయం చేసుకొని వాళ్ళ ఇంకా నేను ఒక ఇన్ఫర్మేషన్ మీద వచ్చాను. నాకు గాంజా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి పరిచయం చేసుకున్న వాళ్ళింట్లోనే 1 రోజు షెల్టర్ తీసుకుంటాడు. అక్కడ షెల్టర్ తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు కావాలి ఖర్చులు అని చెప్పేసి తీసుకోవడం, వాళ్ళ దగ్గర మోటార్ సైకిల్ ఉంటే తీసుకెళ్ళిపోవడం దొంగతనంగా ఇట్లా చేస్తూ ఉండేవాడు. ఇతను ఏంటంటే 3వ తేదీ అల్లూరు చెందిన కావలి అశోక్ కుమార్ అనే వాళ్ళు ఈ నెల 3వ తేదీ శ్రీకాళహస్తికి వెళ్ళారు. అక్కడ ఈ బండి రామకృష్ణ గారిని అక్కడ కాళహస్తిలో వెళ్ళాను పరిచయం చేసుకుని, నేను మీ ఇంటికి వస్తాను అక్కడ వచ్చినాక మాట్లాడతానని చెప్పేసి ఈ నెల 6వ తేదీ ఇక్కడికి రావడం జరిగింది. అల్లూరుకి వచ్చి అతనితో పరిచయం చేసుకున్నాడు అశోక్ కుమార్తో. అతని ఇంట్లోనే ఉండి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను గాంజా కోసం వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళి దగదర్తిలో ఒక ఎక్సెల్ మోటార్ సైకిల్ని దొంగతనం చేశాడు దగదర్తి పోలీస్ లిమిట్స్లో. చేసి తీసుకొని వచ్చి అశోక్ కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర అల్లూరులో పెట్టాడు, ఇది నాదే అని చెప్పి చెప్పాడు. తర్వాత 8వ తేదీ అశోక్ కుమార్ దగ్గర ఖర్చులకి డబ్బులు తీసుకొని, నేను ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను అతనికి వెళ్ళాలని, అతని అశోక్ కుమార్ యొక్క హీరో ఎడ్జ్ బైక్ని తీసుకొని వెళ్ళాడు. ఇది ఎంతసేపటి రాబోయేసరికి ఇతనికి అనుమానం వచ్చింది, బండి ఇంకా రాలేదు, మనిషిని మాట్లాడడం లేదు, రాలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయింది. మన నెల్లూరు జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలు, సూచనలు, గైడెన్స్ మేరకు వెంటనే దర్యాప్తు ప్రారంభించి అతన్ని లొకేట్ చేసి ఎక్కడ ఉన్నాడని అతను వెంటనే అల్లూరు ఎస్ఐ గారు సిఐ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అల్లూరు ఎస్ఐ గారు వెంటనే వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం అయింది. ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 20 బైకు, తర్వాత ఎక్సెల్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాము. ఇతని నేర చరిత్ర చూస్తే గతంలో కూడా కొండూరు పిఎస్లో ఒక 379 కేసులో, విజయవాడ 210 కేసులో ఒక 379 కేసు, అదే గమల్బాగూడెంలో ఒక ఎక్సైజ్ కేసు, తర్వాత మూసునూరు పిఎస్ ఏలూరు డిస్టిక్ లో ఒక ఎక్సాషన్ కేసు, తర్వాత అక్కడ కూడా ఎస్సీబీ ఆఫీసర్ అని చెప్పి మోసం చేసినట్టుగా అక్కడ కూడా కేసు ఉంది. ఇతని నేర చరిత్ర కూడా చాలా 4-5 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాడు.
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.